నమస్కారం ద రహాసా బ్లాగ్కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం తెలుసుకునే విషయము ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యతని గురించి తెలుసుకుందాం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తరువాత దర్శనం చేసుకోవడం మన యొక్క ఆచారం ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలిగంట అంటారు ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవన్నమాట వీటి ఆధారంగా ఏ గుడికో పల్లెకో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకునేవారు ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి మహాదాత మయూరధ్వజున్ని గౌరవిస్తూ ఉన్నారన్నమాట ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే ఏంటలా ధ్వజస్తంభంలా నుంచున్నావు అని అంటారు కానీ అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగానూ ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు ఆలయ ప్రాకారాలు చేతుల వంటివి నిత్య నిత్యహారతులు జరిగే దేవాలయాలలో సోడసోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి దేవాలయాలలో నిర్మలమైన వాతావరణము భగవత్ ధ్యానం వంటి మానసిక ప్రశాంతతని మనకి కలిగిస్తాయి ఆలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం ధ్వజస్తంభం ఉంటేనే ఆ దేవాలయానికి ఆలయ తత్వం ఉంటుంది లేకపోతే అవి మందిరాలు అవుతాయి పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధ్యానంలో ఉంచుతారు దానిని ధ్యానాధివాసం అంటారు అలా కొన్నాళ్ళు గడిచాక తీసి నీళ్లల్లో దాచుతారు దానిని జలాధివాసం అంటారు మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట ప్రతిష్ట అనేది చేస్తారు బాగా చేవ కలిగినటువంటి కొన్ని రకాలైనటువంటి శాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు వీటిని ప్రతిష్ట చేసే ముందు ఈ దారు చెక్కను కూడా నీళ్ళల్లో ధ్యానంలో ఉంచిన తరువాత మాత్రమే ప్రతిష్ట అనేది కొనసాగిస్తారు ధ్వజస్తంభం ప్రతిష్ట కూడా విగ్రహ ప్రతిష్టతో సమానమే మూల విరాట్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టుని చూడకూడదు ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు సన్యాసులు దేవాలయ గుర్తింపు అనేది ఇవ్వరు ధ్వజస్తంభానికి జీవధ్వజమని మరో పేరు దీనిని దారుబేరం అని కూడా అంటారు విగ్రహాల అనుష్ఠాన అర్చన వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతో పాటు శక్తి కూడా లభిస్తుంది ధ్వజస్తంభానికి కూడా బలిహరణలు అర్చనలు జరుగుతూ ఉంటాయి పలాస మోదుగా అశ్వత్థ అంటే రావి బిల్వ అంటే మారేడు బంధూకం వేగిస పనస అంటే పనస చెట్టు అనమాట వక్కుల బోగాడ అర్జున మధ్య వృక్షాలని ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్టయితే అవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి పాడైపోయినవి ఛిద్రమైనవి వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను కూడా దీనికి వాడకూడదు ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం ఎంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకుని రావాలన్నమాట ధ్వజస్తంభానికి కింద కూర్మ యంత్రాన్ని వెయ్యాలి వైష్ణవ దేవాలయాలలో పైన పతాకంలాగా మూడు వరుసల్లో జెండా ఎగురుతూ ఉన్నట్టు ఉంటుంది ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్ని మేఖల అంటారు దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తూ ఉంటాయి ధ్వజస్తంభం నిడివి పన్నెండు అంగుళాల నుండి ఇరవై నాలుగు అంగుళాల వరకు ఉండవచ్చు చెక్కతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగుని వేస్తారు కొన్ని కొన్ని దేవాలయాలలో వెండితో బంగారంతో కూడా తొడుగుని వేస్తారు ఈ తొడుగును మేకలకు కూడా వేస్తారన్నమాట మేఖల కింద సుదర్శన చక్రమైతే ఆలయాలలో నందీశ్వరుడు శివాలయాలలో ఉంటారన్నమాట గుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్టుతో సమానం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి అప్పుడే ప్రదక్షిణ అనేది పూర్తి అవుతుంది దేవాలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం అనేది చేయాలి ఎందుకంటే ఇది కూడా స్వామి యొక్క స్వరూపమే లోపల ఉండే మూల విరాట్టుకు ఉత్సవమూర్తికి ఎలాగో ఇది కూడా అలాంటిదే అన్నమాట దారువ రూపంగా దీన్ని భావించాలి మూల ఇచ్చే మర్యాద గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి నమస్కార ప్రదక్షిణాలు పూర్తి చేసిన తరువాత మాత్రమే భగవర్ దర్శనం కోసం లోపలికి వెళ్ళాలి ధ్వజస్తంభ జీవితకాలం పూర్తి అయిన తర్వాత మళ్ళీ కొత్త దాన్ని ప్రతిష్ఠిస్తారు ఉత్సవాలు ప్రారంభించగానే ధ్వజారోహణం వంటి వాటిని చేస్తారు అంటే జయ పతాకాన్ని కట్టి పైదాకా ఎగరవేస్తారు పతాకం చూడగానే దూరంగా ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని కిందకి దింపుతారు దానిని ధ్వజవనతం అంటారు వైష్ణవాలయాలలో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం నంది చిహ్నం అయితే శివాలయాల్లో ఉంటుంది అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటుంది కొన్ని దేవాలయాల్లో రాతి స్తంభాలు కూడా ఉన్నాయి గోపుర కలసం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం కలసంతో సమానంగా ఉంటే మధ్యమం కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం అన్నమాట ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతల్ని ప్రతిష్ఠిస్తారు పక్కనే బలిపీఠం పెడతారు పత్రం పుష్పం ఫలం తోయం పూజ చేస్తారు వైష్ణవాలయాలలో మూల విరాట్టుకు ఎదురుగా గరత్మంతుడు శివాలయాలలో వీరభద్రుడు రామాలయాలలో హనుమంతుని విగ్రహాలు ఉంటాయన్నమాట ఇదేనండి ధ్వజస్తంభము దాని ప్రాముఖ్యత మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సలహాలని సంతోషాలని అంటే మీకు నచ్చితే మీరు ఏదైనా కామెంట్ పెట్టదలుచుకోండి కామెంట్ చేయండి నమస్కారం